వెల్ ప్లేడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మీరు బాగా కష్టపడ్డారు, మీరు ఆడడం చూసి మేము కష్టపడ్డాం, కాబట్టి ఇప్పుడు కాసేపు ఎంటర్టైన్మెంట్ లాంటిది అది. ఓకే, ప్రామిస్ చేయలేను కానీ బాగుంటుంది. ఇంచుమించుగా సేమ్ ఇలా నవ్వుతారు అప్పుడప్పుడు, ఎందుకంటే వాళ్ళ స్కిట్ అంత ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఎవరో చెప్తే ఎందుకు నమ్ముతాను, వాళ్లే చెప్పారు నాకు చాలా బాగుంటుంది భయ్య ఇవాళని. మరి ఎలా ఉంటుందో మీరే చూసి చెప్పండి. రెడీయా, ప్రవేశపెట్టండి. హలో డాక్టర్ చూపించుకోవచ్చు కదా, ఏమైంది? ఓ ఏదైనా గుర్రం, ఏదైనా జంతువు మీద వచ్చి ఏంటి? గుర్రం గుర్రం బయట బయటది ఒకసారి సరిగ్గా చూపియాలి. అంటే కొత్త నీటి గుర్రం నా వైపు ఉన్న దీపాలకి. ఏందిరా నీటి గుర్రం తోక? అంటే తల ఇటు వైపు ఉందా అని డౌట్ వచ్చింది. తల లోపల ఉన్నది. మరి నీటి గుర్రం అంటే కొండల గుట్టల్లో ఏం చేస్తున్నారు? చూదరా చెప్పు చూదనా. మనం వచ్చిన పనేమిటో వీళ్ళందరికి చెప్పుము. ఇక్కడ యవ్వనవు చెట్టు ఉందన్న చోదరా, తెలుసా? అక్కడ నీళ్లు తాగితే అందరూ యవ్వనవు చేస్తారు. తర్వాత ప్యాంట్ వేసుకోలేదు ఏంట్రా? ఫ్యాషన్ చోదరా. ఫ్యాషన్ చోదరా, గాలి ఆడతానా? లేదు చోదరా, ఫ్యాషన్ చోదరుడు. అడవిలో చెప్పు. నువ్వు అతి జంతుంది కాదు, ఈ డ్రెస్ కి నువ్వు కూడా వేసుకోకూడదు కదా. ప్యాంట్ ఉంటదా అందులో? లేదు, ఇందులో కంఫర్ట్. కూర్చుంటే కూర్చున్నావు కానీ ఎగరమాక. అలాగే చూద్దరా. మేము ఇక్కడికి విచ్చేసిన పని ఏమంటే జలము. ఏం జలము? జలమే. ఇప్పుడప్పుడే అవదా డైలాగ్ అది. ఇవ్వన జలము కోరకు వచ్చి తిమి ఇప్పుడు వెతుకుతాము. పద సోదరా ఇవ్వన జలము. అరే వాడు నడుస్తున్నాడు కదా, వాడితో పాటు నడవచ్చు కదరా. చూదరా చూదరా, ఎవరు వచ్చాను? ఎవరు పోను చూదరా? అక్కడ ఉంది చూదరా చెట్టు. ఇక్కడ ఉంది చూదరా. ఒరే ఎక్క, అక్కడ ఉందిరా. భలే భలే భలే, అది ఒక చెట్టునే. తీసుకురా ప్రదీప్. చూదరా, నిజమా చూదరా? ఇవ్వనప్పు చెట్టు. ఓకే ఓకే, ఇప్పుడు దీని నుండి నాకు జలము రావాలను. మరి జలం ఎలా వచ్చాను? నరికేదము. నరికితే వచ్చాను. వెళ్ళి రాలేదో నీకు తిరిగిందిరా. ఇప్పుడు దీన్ని నరికితే జలం వచ్చును చూద్దాం. జలం జలం. అరే దాని సందులో దాచలేదు, మామూలు పోయాడికి. అలా కాదురా, అలా కాదు. ఇదే చెట్టిలో పెట్టావు కదా. ఇప్పుడు ఈ జలము ఇంటికి తీసుకెళ్ళవలేను. తీసుకెళ్దాం. మీరు పాట వేసుకోను. గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఆంటీ నైట్ డ్రెస్ ఎంత హెవీగా ఉంది. హీరోయిన్? హీరోయినా? ముక్కు మీ గుద్దుతాను ఎవడైనా అన్నాడంట. అలా రోజా. ఓ మురిపాల మల్లిక. అరే ఆగరా, నువ్వు అట్టే దరి చేర నువ్వవే అమ్మా. సింక్ లో దరి చేర నువ్వవే బస్టాండ్ రాయిక. ఎంత ఎంత వింత ఎంత అందంగా ఉన్నది. అవును, రెండు కళ్ళు సరిపోవట్లేదు. దిష్టుచుగా చూస్తివా, మొహం అంతా అదేలాగా ఉంది. ఎక్కడ పెట్టారు? ఎక్కడ పెట్టారు?
మరి గుర్తించాలి. దొంగ 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 ఆడేవాడు పెద్ద దొంగ ప్రదీపన చూసివా. దొంగ దొంగ అంటే దొంగ ఆ దొంగ కాదు, తన మనసు దోచిన దొంగ. నీకన్నా టేస్ట్ ఆడవాలి. నువ్వు నా మనసు దోచిన దొంగవా? మళ్ళీ నువ్వు మనసు దోస్తే ప్రదీప్ ఏం దొచ్చాడమ్మా? ప్రదీపన్న ఏదైనా దొయగలడు. నేను వెన్న దొంగ తనం చేశా. ఆ వెన్న దొంగ ఎవరెక్కడ బంధించండి దొంగని. ఆ బంధిస్తా, నా బిగి కౌగిలిలో నిన్ను బంధిస్తారా? నన్ను బంధిస్తావా? బంధిస్తా. నాన్నగారు 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 ఎక్కడున్నారు? నాన్నగారు బిగి కౌగిలి నాన్నగారు. ఏ వాళ్ళ నాన్నగారు అంట పిలు. నాన్నగారు నాన్నగారిని రామ్మా. మా నాన్నని పూసల దండలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. ఈయన మీ నాన్న ఏంటండి? ఏ సుందరి, నీ బిగి కౌగిలిలో నన్ను బంధించుద్దా? కూర్చోడు. ఎవర్రా నువ్వు? 1000 మంది ఉన్న నా సైనికులని దాటి నువ్వు నా రా? లేరు సార్, చాయ్ తాడానికి పోయారు. ఎవడ్రా నువ్వు? అక్కకి తమ్ముని, చెల్లెకి అన్నని, భార్యకి భర్తని. మరి నాకు అల్లుడువా ఏంటి? నీకు నువ్వు ఒప్పుకుంటే అల్లుణ్ణి. ఎవడ్రా నువ్వు? ఎవరక్కడ? లేరు సార్, ఈ అజ్ఞాతవాసిని బంధించండి. అజ్ఞాత నువ్వు బంధించదవా? ఒక్క నిమిషం నేను సంధించదా? మామూలు తిరిగే డౌట్. రమ్ము సార్, మీకు కొబ్బరి బండలు బిజినెస్ ఉందా? ఇంతో మంది సైనికులు నా రాజ్యంలో ప్రవేశిస్తావా? ఒక్కసారి నాకు అదే ఎత్తి చాలా రోజులైంది. ఏ డైలాగ్ ఎందుకే, యుద్ధం చేయి. ఏదో తేలిపోతుంది, చెయ్యి. నా పుత్రికకి ముందు పెడతావా? అరే అరే చూసి పెడుతోండు కంగారులో. ఇప్పుడే కదరా చెప్పాను, ఇప్పుడు ఎపిసోడ్ ప్రోమో తమ్మునేలు కూడా అదే. వాళ్ళ మూతులు ఫినాయిల్తో కడగండి. నా ముందే నా కూతురు ముద్దు పెడతావు? నువ్వు పెడతా? పెడతా? పెడతా. సుందరి బాయ్ బాయ్ వెళ్ళరా వెళ్ళు. పుత్రిక, మన రాజ్యంలో 1000 మంది సైనికులను దాటి నీ అంతరంగిత మందిరానికి రావడానికి వాడికి ఎన్ని గుండెలు? వాడు వెళ్ళిపోయాక డైలాగులు ఎందుకురా? నాకు ఇప్పుడు అర్థమైనది, రాజ్యంలో ఉన్న రాజకుమారులందరికీ, రాజ్యంలో ఉన్న రాజకుమారులందరికీ. ఏ రాజ్యం అంత లేరు కానీ మా డైరెక్టర్ ఉన్నాడు, కావాలా? అదే రాజకుమార్ అన్నావు కదా. రాజ్యంలో రాజకుమారులందరికి కబురు పంపించండి వెంటనే నా పుత్రికకి. వాళ్ళ పుత్రిక అంట సార్. సార్ సిగ్గుపడకండి సార్, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎవరు మీరు? మేము ఎర్రగడ్డ రాజులం. సరే స్వయంవరానికి ఏర్పాటు చేయండి. ఆడు ఒంటి మీద సామాన్లు సర్దుకోవడం తప్ప డైలాగ్ రావట్లేదు ఆడి. ఏమమ్మా పుత్రిక, నీకు ఈ స్వయంవరానికి వచ్చిన రాజకుమారుడు నచ్చాడా? మీ పోలికలు వచ్చినట్టునే. నాన్నగారు మీకు నచ్చితే నాకు నచ్చినట్టే. నాన్నగారు అలా కాదు, నమస్కారం, బాగా వంగు. ఇది నమస్కారం. నాన్నగారు నా ఓ పరీక్ష పెట్టండి, పాట పాడమని చెప్పండి. ఒక పరీక్ష కాదు, రెండు పరీక్షలు పెడతానమ్మా. ఓరల్ టెస్టా, ఫైనల్ టెస్టా? బ్లడ్ టెస్ట్ రా. అమ్మ వద్దే, దొరికిపోతాడు. బహు బేసిక్ గా చెప్పావు యువరాజా, నువ్వు స్వయంవరానికి విచ్చేస్తావా? ముక్కు పగల కొడతా, ముక్కు పగల కొడతా. సుందరి నన్ను గుర్తుపట్టలేదు. అయ్యా బూచడు బూచడు బూచడు. నీకు మొదటి పరీక్ష, నా కూతురికి గానం అంటే బహు ఇష్టం, ఒకసారి పాట పాటి మైపెరిపించు. నీకండి జూబుల్లో నా ప్రాణం చిక్కిందే, మాయ చేసావే నీవెండి. వాబ్బా వాహువా వాహువా, ఎంతటి మధుర గానము ఈ గానము. ఇవిడైతే నిద్దట్లోకి వెళ్ళిపోయింది. అమ్మా పుత్రిక పైగలే చాలా చేసిన పర్ఫార్మెన్స్. వాహువా, ఇంత గానం నేను ఎప్పుడు వినలేదు. ఏమి పాడితేవి ఏమి పాడితేవి?
ఇప్పుడు మేము బయలుదేరుతాము, మాకు పెళ్లికి కబురు పంపు. ఓకే, మీరు దయచేసి విచ్చేయండి, నేను తర్వాత పెళ్లి కబురు పంపిస్తాను. నీ అంతరంగిక మందిరంలో వెళ్ళి తలుపు వేసుకొని జాగ్రత్తగా నిద్రించు, మధ్య మధ్యలో నీకు దోమలు వచ్చి కొడతాయి. ఈ గెటప్ చూసి దోమలు వస్తాయా? నీ అందం చూస్తే దోమలు రావమ్మా, పారిపోతాయి. వెళ్ళి పడుకో. ఓకే నాన్నగారండి, నేను వస్తానమ్మా, పడుకో. ఇప్పుడు ఆ అంతరిక మందిరంలో ఒక దొంగ చొరబడెను. కవచ 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 సార్ 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 కవచ కవచ మీ పొట్ట మీద తంబోలా టికెట్ ఉంది సార్. గుడుంబా శంకర్ సార్ సార్ దండ ఎంత? బ్రౌన్ బ్రౌన్ ది 10 రూపాయలకి 2. అరే నువ్వు అమ్ముకోనికి వచ్చినావరా? ఏ ఈయన దండలమ్మయ్య గారా? కాదు మాంత్రికుడు. మాంత్రికుడు చెప్పాలి కదా బ్రో ముందే. ఆ బాలిక నాకు కావాలి. ఆ బాలిక నాకు కావాలి. ఏ బాలిక? కవచ 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 కవచ. ఇప్పుడు ఈ బాలికని నా కవచ కవచ ఇప్పుడు ఈ బాలికని నా మంత్రంతో. నా మంత్రం కాదురా, మంత్రం. ఇప్పుడు ఈ బాలికని నా మాయతో నా వశము చేరుకుంటాను. వశం చేసుకుంటా వశం చేసుకుంటాను. ఏ బాలిక లేపరా? ఏ ఏ లెమ్మో బాలిక లెమ్మో లెమ్మ. ఇప్పుడు ఈ బాలికని నా మంత్రముతో నా వశము చేరుకుంటాను. లెమ్ము బాలిక లెమ్ము. ఇప్పుడు బాలికని నా మాయతో నేను నా వశము చేరుకుంటాను. నా వశము చేసుకుంటాను. లే అరే విగ్గు పట్టుకు లేపు. సార్ సార్ మీ కర్ర. సార్ సార్ ఏ తల్లికి పుట్టాడో ఎవరు కనంది అమ్మా. అరే సార్ సార్ నాకు నీళ్ళున్న కాయ ఒకటి కొట్రా. రాజకుమార్ కొబ్బరి బాణం కొట్టేవాడిని కాదు నేను. సరే కానీ 2 పూసల దండలు. అలా కనిపించారా నీకు? అలా దేశానికి యువరాజుని నేను. అమ్మా పుత్రిక ఎక్కడికి వెళ్ళావమ్మా? యువరాజు అంటే యంగ్ ఉండాలి భయ్యా. యంగ్ కాలేనా? బొంగు బొంగులా ఉన్నానా? సరే ఓకే. అమ్మా పుత్రిక ఎక్కడికి వెళ్ళావు? ఈ నేను అందరికి ప్రకటిస్తున్నాను నా రాణి. నా రాణి ఎందుకంటే నేను అందరికి ప్రకటిస్తున్నాను నా పుత్రికని ఎవరైతే తీసుకువస్తారో వాళ్ళకి స్వయంవరం ఇచ్చి నేనే పెళ్లి చేస్తాను. ఎవరు నువ్వు? నేను చెప్పాను కదా అక్కకు తమ్ముణ్ణి. డే నువ్వు ఎవడో చెప్పా. అర్థం ఉంది, లాగ్ చేయొద్దు. సరే గాని నా కూతురిని తీసుకురా, తీసుకొస్తే నీకు నా కూతురు నుంచి పెళ్లి చేస్తాను. అది ఆగు ఒక్క నిమిషం, వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ తీసుకెళ్ళు. కాకుల దూరాన్ని కారాడవి, చేమల దూరాన్ని చెట్టాడవి, మధ్య మధ్యలో పెద్ద పెద్ద చెట్లు లోయలు అన్ని మళ్ళీ చెప్పరా డైలాగ్. కాకుల దూరాన్ని కారాడవి, చేమల దూరాన్ని చెట్టాడవి, పెద్ద పెద్ద వృక్షాలు జలపాతాలు లోయలు. ఎక్కడ సార్? ఎక్కడ ఎక్కడ ఎక్కడ?
ఈ లోయలని దాటుకుని నువ్వు వెళ్ళాలంటే మధ్య మధ్యలో నీకు ఆకలిస్తుంది. ఈ లంచ్ బాక్స్ లో అల్పాహారం సేవించి ఎనర్జీ తెచ్చుకోవాలి. అల్పాహారము అల్పాహారం ఏమీ లేకపోతే ఇది బోండా పగల కొడతా. ఏమిట్రా ఇది అంటే మధ్య మధ్యలో కొనుక్కొని ఇట్లా పెట్టుకుని అది అలా చెప్పు మరి. ఆ ముత్యాల దండి అమ్ముకొని తెచ్చుకుంటాను. వద్దు బోండా కనిపిస్తుంది. వెళ్ళి నా కూతురిని తీసుకురా. అప్పుడు ఇచ్చి బా అలా కాదురా ఇలా కవచ 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 వదిలేసి దండం పెట్టి అందరికి. ఇప్పుడు ఈ బాలికని నేను చంపి. సార్ మీ కజిన్ బ్రదర్స్ వచ్చారు. ఈ బాలికని చంపి నేను నా వశము చేరుకుంటాను. ముక్కు పగలగొడతా బాలిక అన్నావంటే. ఇప్పుడు ఈ ఆంటీని చంపి. ఇప్పుడు ఈ ఆంటీని చంపి నా వశము చేసుకుంటాను. కొన్ని మంత్రాలు చేశాను చూడండి. ముక్కులు ఏలు పెట్టాను అంతే. ఇలా వచ్చేసాడు. ఆ రైట్స్ ఓన్లీ వాడికే ఉన్నాయి. కవచా 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 కవచా. ఇప్పుడు ఈ బాలికని అరిచేవల్లా నోటి వేసేస్తే అయిపోతుంది కదరా. ఇప్పుడు నిన్ను చంపి నా రాని నేను తీసుకెళ్తా. అది చెప్పడం అవసరమా? అంటే క్లారిటీ ఉండాలిగా. ఓకే వాడిక. అరే ఆడి కవచం మిగిలింది. చూసావా ప్రదీప్ నా సుందరిని నేను ఎలా కాపాడుకున్నాను? నాన్నగారు మహారాజా వారు మీ కూతురుని తీసుకొచ్చేదా? బహు బేసు బేసు. నా కూతురిని తీసుకొచ్చినందుకు నా కూతురితో వివాహం రేపే. ఎంత ఎంత వింత మోహమో ప్రతి కాంతుని శృంగార మంత్రమో. ఓకే వెళ్ళండి సూపర్.